హైట్ వాల్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకు మే మంత్ అనేది రన్నింగ్ అవుతుందనమాట ఇప్పుడు ఏ వీడియోలో వచ్చేసి మనకు మే మంత్లో డిఫెన్స్ జాబ్స్ ఏమేమి ఉన్నాయి ప్రజెంట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆఫ్లైన్ ద్వారా ఒక నోటిఫికేషన్ అయితే ఉంది అండ్ ఆన్లైన్ ద్వారా మూడు నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి అంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో చేసే డయానికి రన్నింగ్లు ఉన్నటువంటివి అండ్ అప్కమింగ్ మళ్ళీ ఏమైనా మంత్ ఎండింగ్ ఏమన్నా నోటిఫికేషన్స్ వస్తే మళ్ళీ మంత్ ఎండింగ్ ఒక వీడియో అయితే చేద్దాము అండ్ ప్రెజెంట్ ఏంటంటే మనకు డిఫెన్స్ జాబ్స్ అయితే ఉన్నాయి కాబట్టి డిఫెన్స్ జాబ్ నోటిఫికేషన్స్ వాటికి అప్లికేషన్ స్టార్టింగ్ డేటెప్పుడు అండ్ అప్లికేషన్ లాస్ట్ డేటెప్పుడు క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేయండి అంటే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ ఎవరికన్నా అప్లై చేద్దామని కొంతమంది నెగ్లెక్ట్ చేసినంటారు అనమాట అంటే పేమెంట్ లేకపోవడం వల్ల అప్లై చేయడానికి లేకపోతే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని ఈ విధంగా నిగ్లెట్ చేసి నెగ్లెక్ట్ చేసినంటారు కదా వాళ్ళు అప్లై చేయకపోయింటారు కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవడానికి కోసం మాత్రం మళ్ళీ ఇప్పుడు ఇవిడైతే చేస్తా చేస్తూ ఉన్నాను ఒకవేళ మీరు ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసి ఉంటే కనుక మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అయితే చేయండి ప్రిపరేషన్ పెట్టండి అండ్ అప్లై చేయడం ఒకటే కాదు కంపల్సరీ దానికి సంబంధించినటువంటి హార్డ్ వర్క్ అయితే చేయాలి ప్రిపరేషన్ మీ కాడ స్టడీ ఉందంటే కంపల్సరీ జాబ్ కొట్టుకునే అవకాశాలు ఉంటాయి ఓన్లీ అప్లై చేయడం మాత్రమే కాదనమాట ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం అన్నమాట ముందుకు వచ్చేసి మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే కంప్స్ట్ లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నట్టుగా లైక్ చేయడం లేదనమాట మీ లైక్ అనేది నాకు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కంపసరైతే లైక్ చేయండి అండ్ వాటితో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా డిఫరెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు చెప్పినటువంటి నోటిఫికేషన్స్కి క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు అన్నమాట అండ్ వారితో పాటు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన అయితే యాక్టివేషన్ పెట్టుకోండి బ్రదర్ ఇక మేంట అవి వెళ్దాం బ్రదర్ మనకు ఓవరాల్గా నాలుగు నోటిఫికేషన్లు అయితే రన్నింగ్ అయితే ఉన్నాయని చెప్పాను కదా ప్రజెంట్ ఈ డేట్కి అంటే దీనికి వచ్చేసి నాలుగు పోస్టులకు ఓవరాల్ ఓవరాల్గా ఎన్ని పోస్టులు అంటే వెయ్యిన్ని పదిహేడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ అనమాట వీటిలోనే ఇక్కడ మీరు ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఆర్మీలో పర్మనెంట్ ఉద్యోగాలు ఏఎస్ఎస్ సెంటర్ సౌత్ అండ్ నార్త్ బెంగళూరు నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఓవరాల్గా దీనిలోనే ఎన్ని పోస్టులు భర్తీస్తున్నాడు అంటే రెండు వందల ముప్పై ఆరు పోస్ట్ అయితే భర్తీ అండ్ గ్రూప్ సి నోటిఫికేషన్స్ అనమాట ఇండియన్ ఆర్మీలో పర్మనెంట్ ఉద్యోగాలు గ్రూప్ సి జాబ్స్ అండ్ దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఫీమేల్ వాళ్ళు ఓన్లీ ఎల్డీసీ క్లర్క్ పోస్ట్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఎల్డీసీకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి అండ్ ఈ నోటిఫికేషన్స్కి వచ్చేసి టెన్త్ పర్సెంట్ అయితే అన్నమాట ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు అండ్ ఇక్కడ మీకు నో రన్నింగ్ నో మెడికల్ అయితే ఉంది అని చెప్పాను కదా అంటే బ్రదర్ ఇక్కడ కొన్ని పోస్టులకు ట్రేడ్స్ మ్యాన్ మేటిక్ కానీ ఇంకో వేరే వేరే పోస్టులకు నాలుగు పోస్టులకు ఏమో హైట్ అయితే ఉంటుంది అండ్ రన్నింగ్ అయితే పెడతారన్నమాట అది రన్నింగ్ ఎంత ఉంటుంది అండ్ హైట్ ఎంత ఉంటుంది అనేది నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేశాను కదా దీనికి ఆ వీడియో అయితే చూడండి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే అనమాట అండ్ ఇంకోటి బ్రదర్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే వీడియో అయితే చేశాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది అండ్ దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మే పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఈ నెల పన్నెండో తేదీలోపు మీరు బెంగళూరుకి పోస్ట్ రీచ్ అయ్యేటట్టయితే అప్లై చేసుకోండి స్పీడ్ పోస్ట్ కానీ లేకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరు అయితే పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అండ్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఏమేమి ఫిల్అప్ చేయాలి అండ్ అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి అనేది ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే అయితేనే ప్రొవైడ్ చేస్తాను అన్నమాట కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి ఇండియన్ ఆర్మీలో గ్రూప్స్ ఉద్యోగాలు ఇక నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది దీనిలోనే ఏమేమి పోస్టులు భర్తీస్తున్నా అంటే రేడియో ఆపరేటరు రేడియో మెకానిక్ పోస్టులు అయితే భర్తిస్తున్నారు అయితే ప్రతి దీనికి సంబంధించినటువంటి టూ థౌసండ్ ట్వంటీ టూలో ఒక నోటిఫికేషన్ వచ్చింది దానికి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ మొన్ననే వచ్చింది అండ్ చాలా మందికి ఇప్పుడు నార్త్ సైడ్ జాయినింగ్ లెటర్ కూడా రావడం అయితే జరిగిందనమాట అంటే వాళ్ళు జాబ్లో జాయిన్ అవ్వండి ట్రైనింగ్ అని వాళ్ళ కాల్ లెటర్ కూడా రావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్లు ఎన్ని పోస్టులు భర్తీస్తున్నాడు అంటే రెండు వందల నలభై ఏడు పోస్టులు అయితే భర్తేస్తున్నారు మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ రేడియో మెకానిక్ రేడియో ఆపరేటర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎంత ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది ఆ వీడియో చూడండి అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్స్ ఉన్నటువంటి ప్రత్యేక అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి మే పన్నెండు రెండు వేల ఇరవై మూడు అండ్ ఇంకోటి బ్రదర్ దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లైయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఆర్మీ గ్రూప్స్ ఉంది కదా అది ఒకటే అంటే ఆ నోటిఫికేషన్ ఒకటే ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ ఇప్పటి నుంచి చెప్పే పోస్టులన్నీ కూడా ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది ఇది బీఎస్ఎఫ్ ఎడ్ కాన్షిల్ కూడా ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట మీకు ఇంకా క్లారిటీగా క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి ఆ వీడియో చూస్తే మీకు ఇంకా డౌట్ మీ డౌట్ అని క్లారిఫై అవుతాయి కాబట్టి ఆ వీడియో చూడండి కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది ఇక నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట అన్నమాట అంటే మనకు మన నాటి కానిస్టేబుల్ ట్రైన్మెంట్ అయితే అప్లికేషన్ అయితే అయిపోయింది మే రెండవ తేదీకి అండ్ ప్రెజెంట్ సిఆర్బిఐలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది వాటికి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అనమాట అండ్ దీనిలోనే ఓవరాల్గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే రెండు వందల పదిహేడు రెండు సారీ రెండు వందల పన్నెండు పోస్టులు అయితే భారత చేసినాడు మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చి గ్రూప్ బి పోస్టులకు వచ్చేసి రెండు వందల రూపాయల పేమెంట్ అయితే ఉంది అండ్ గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి వంద రూపాయల పేమెంట్ అయితే ఉంది ఇక్కడ గ్రూప్ సి అంటే ఏఎస్ఐ పోస్టులు అండ్ గ్రూప్ బి అంటే ఎస్ఐ పోస్ట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ అడిషనల్గా ఏజ్ లక్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది క్వాలిఫికేషన్ ఏంటి హైట్ జస్ట్ రన్నింగ్ ఏ విధంగా ఉంది అనే కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఒక స్పెషల్ వీడియో చేశాను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది ఆ వీడియో చూడండి అండ్ దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు అనమాట ఇది కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫోర్త్ నోటిఫికేషన్ అనమాట మనకు సిఏపీఎఫ్ నుండి మనకు అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ సిఏపీఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అంటారు దీనిలోన అసిస్టెంట్ కమాండెంట్ అంటే హై ర్యాంక్ అనమాట ఇది వచ్చేసి ఓవరాల్గా మూడు వందల ఇరవై రెండు పోస్టులు అయితే భారతీస్తున్నాడు మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్కి అనేది మనకు ఎవరు రిక్రూట్మెంట్ ఉన్నారంటే అంటే ఎవరు ఎగ్జామ్స్ కండి చేస్తారు సెలక్షన్ ప్రొసెస్ ఎవరు అంటే మొత్తం కూడా మనకు యూపీఎస్సి వాళ్ళు అయితే కండి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారు అండ్ ఇక్కడ యూపీఎస్ అంటే మీకు ఐడియా కొంత కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి లేకపోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా ఎవరు కండ్ చేస్తారంటే యూపీఎస్సి బోర్డ్ అయితే కండి చేస్తుంది అనమాట కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ నోటిఫికేషన్ ఉందో దీని కూడా యూపీఎస్ కండి చేస్తుంది కాబట్టి ఎగ్జామ్ అనేది చాలా టఫ్ అంటే టఫ్ ఉంటుంది అండ్ అంత ఈజీగా అయితే ఉండదు మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు అనమాట హార్డ్ వర్క్ అనేది చాలా చేయాల్సి ఉంటుంది దీనికి అంటే జాబ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు అండ్ ఇక్కడ దీనిలో మూడు వందల ఇరవై రెండు పోస్టులు భర్తీస్తున్నారు కదా చాలామంది అనేది పోస్టులు తక్కువ ఉన్నాయి అని ఈ విధంగా అయితే కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు బట్ మీకు అనేది ఒక పోస్టే కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉండి అంటే క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి దీనికి కంపల్సరీ అయితే డిగ్రీ అయితే ఉండాలన్నమాట అండ్ ఎవరైతే మేల్ అండ్ ఫీమల్గా ఉంటే కన అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి మేల్ అండ్ ఫీమేల్ ఉంటే గానీ అప్లై చేసుకోండి అండ్ ఏజ్ లిమిట్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అండ్ హైటు రన్నింగ్ ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండేది కంప్లీట్ డీటెయిల్స్గా ఒక వీడియో చేశాను అది కూడా టూ డేస్ బ్యాక్ వీడియో చేశాను ఆ వీడియో చూడండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మే పదహారు రెండు వేల ఇరవై మూడు అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి బ్రదర్ అంటే అప్లై చేసుకోవడానికి ఇంకా మనకి ఇంకా ట్వెల్వ్ డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేద్దండి ఇంతే బ్రదర్ ఈ వీడియో ఈ నాలుగు నోటిఫికేషన్స్ కలిపి ఓవరాల్గా వెయ్యిన్ని పదిహేడు పోస్టులు అయితే భర్తేస్తున్నారు కొన్ని పోస్టులకి కొంతమందికి క్వాలిఫికేషన్ ఉండదు కొంతమందికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు కాబట్టి కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకెవరేం చేయలేమో వాళ్ళని వదిలిపెట్టండి బట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కానీ క్వాలిఫికేషన్ ఉంటే కన్నా ఇప్పుడు చెప్పినటువంటి క్వాలిఫికేషన్కి కంపల్సరీ అయితే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు అండ్ ఇప్పుడు ఈ వీడియో చేయడం ముఖ్య కారణం ఏంటంటే ఎవరన్నా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అంటే కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి పాత నోటిఫికేషన్ తెలియకపోవచ్చు మాక్సిమం అందుకోసం మాత్రం ఇప్పుడు ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది అండ్ ఇప్పటి నుంచి ఇప్పుడు ఇటువంటి వీడియోస్ మంత్లీ కంపల్సరీగా టూ టైమ్స్ అయితే వస్తాయి అంటే ఫస్ట్ మంత్ స్టార్టింగ్లో ఒక వీడియో అయితే వస్తుంది అంటే ఇప్పుడు మే మంత్లో ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి ప్రెజెంట్ అని అండ్ మే మంత్ ఎండింగ్లో కూడా చేయడం అయితే జరుగుతుందనమాట ఇంకెవరైనా అప్లై చేయకపోతే చేయండి అని కాబట్టి ఇటువంటి అప్డేట్స్ మన ఛానల్లా డైలీ వస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బిల్కన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి అండ్ మా వీడియో మీకు యూస్ఫుల్ అయితే కనుక కంపల్సరీ అయితే లైక్ చేసి షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ